హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ చేసే కమ్మని వంటలు. ఈరోజు అన్ని టిఫిన్స్కి సూటబుల్ కాంబినేషన్ రెసిపీని చెప్పబోతున్నాను. అదే కోకోనట్ చట్నీ. ఈ చట్నీని ఈ మెథడ్లో కనుక చేశారంటే సూపర్ టేస్టీగా వస్తుంది. దీనిని ఇడ్లీ, ఉప్మా, చపాతి, పుల్కా, కిచిడి, పరోటా అండ్ రైస్లోకి మంచి కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఈ చట్నీ కనుక ఉంటే చిన్నపిల్లలతో టిఫిన్స్ తినిపించడం చాలా ఈజీ అవుతుంది. మరి ఈ చట్నీ మేకింగ్ ప్రాసెస్ని చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్ వేగించిన పల్లీలు, 1/2 కప్ పుట్నాలు, 1/2 కప్ కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చిలు మీ టేస్ట్ను తగ్గట్టుగా తీసుకోవచ్చు, 1 చిన్న ముక్క చింతపండు, 1/2 చిన్న చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి గ్రైండ్ చేయాలి. ఇలా వాటర్ వేసి గ్రైండ్ చేయడం వలన పేస్ట్ ఫైన్ పేస్ట్గా వస్తుంది. గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. దీనిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టుకోవాలి. దీనికోసము స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆవాలు, జీలకర్ర, 8 మిర్చి ముక్కలు, 1/2 కరివేపాకు వేసి పోపుని కలుపుతూ వేగించాలి. 10 to 15 సెకండ్స్లో పోపు వేగిపోతుంది. ఇప్పుడు దీనిలోకి రెడీగా ఉన్న చట్నీ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. దీనిని వేరొక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఖమ్మం చట్నీ రెడీ అయింది. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. దీని వలన వీడియోని మొదటిగా మీరు చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఏ వీడియోని కూడా మిస్ కాకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.